సిటీవిజం ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీవిజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 6/3/2024 బుధవారం, తిది బహుళ దశమి ఉదయం 6:31 వరకు, తదుపరి ఏకాదశి తెల్లవారు 4:14 వరకు ఉన్నది. నక్షత్రం పూర్వాషాఢ పగలు 2:52 వరకు, తదుపరి ఉత్తరాషాఢ యోగం యతిపాత పగలు 11:33 వరకు, కరణం భద్ర ఉదయం 6:31 వరకు, వర్జన్ రాత్రి 10:16 నుండి 11:45 వరకు, దుర్ముహూర్తం పగలు 11:50 నుండి 12:38 వరకు, అమృతకాలం పగలు 10:07 నుండి 11:49 వరకు, రాహుకాలం 12:19 నుండి 1:48 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే బుధవారం రోజున విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసినా లేక శ్రవణం చేసినా వారికి సుఖ సౌఖ్య అభివృద్ధి లభించగలదు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈరోజు మధ్యాహ్న సమయం నుండి వృత్తి వ్యాపారాదుల అభివృద్ధికై నూతన ప్రణాళికలు రచించడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి చంద్రాష్టమ సమయం ఈరోజు సాయంత్రం వరకు నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండను. చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆలస్యము ఆటంకాలు జరిగేటువంటి అవకాశం కలదు. తదుపరి వీరికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం, లేని వారికి తగిన ఆహార సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. స్నేహితులు బంధువుల యొక్క సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం చేసిన మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. నూతన ఉద్యోగ ప్రయత్నం చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, రామలక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండను. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. సంతాన నిమిత్తమైన నూతన ప్రణాళికలు రచిస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి రిపేర్లు, వాటికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయట జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లేని వారికి ఆహార సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి ధనువురాశి. ధనువురాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు.
ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధికరంగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, విష్ణు ఆలయ దర్శనం, రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు సాయంత్రం వరకు కొంత ప్రతికూలమైనటువంటి సమయం నడుస్తున్నప్పటికీ కూడా ఆ తదుపరి వీరికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగును, ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును, శుభమూలక ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు పాలాభిషేకం చేయించుకున్న మంచిది. తదుపరి కుంభరాశి. మకర రాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహకారం లభించగలదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలదు. పేరు ప్రఖ్యాతలు పెరుగును. స్నేహితుల బంధువుల యొక్క సహకారం లభించగలదు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో రావాల్సిన దాని చేతికందును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం, సంపెంగ పుష్పాలు విష్ణు ఆలయాల్లో సమర్పించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలంతో మొదలగలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి, తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.